ప్రైజ్ లార్డ్ మీ అందరికీ దేవుని నామంలో వందనాలు బాగున్నారా ఈ రోజు దిన ఒక వాగ్దానం తప్పక మీ జీవితం వారిని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేయండి ఆపత్కాలం ముందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 7వ వచనం ప్రేమించు మిత్రులారా దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా మాట్లాడుతున్న మాట దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను విడిపించాడట ఎన్నో అనారోగ్యాల్లో ఎన్నో కష్టాల్లో ఎన్నో ఇబ్బందుల్లో ఎన్నో నష్టాల్లో నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పట్ల మేలు చేశాడు అయితే ఒక మాట దేవుడు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆనాడు ఇజ్రాయేల్ పక్షాన కూడా దేవుడు ఎన్నో మేలులు చేశాడు కానీ ఇజ్రాయేల్ ప్రజలు చేసిన తప్పేంటో తెలుసా దేవుని లెక్క చేయకుండా దేవునికి లోబడకుండా ఎంత మాత్రము కూడా దేవుని మీద ఆధారపడకుండా అన్య దేవతల వైపు వాళ్ళు తిరిగారు ప్రేమించు మిత్రులారా అందుకు దేవుడు బాధపడుతూ కోపంతో ఈ మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ప్రేమించు మిత్రులారా ఒకవేళ మీరు కూడా దేవుని దగ్గర మేలు పొంది దేవుని దగ్గర ఆశీర్వాదం పొంది దేవుని దగ్గర ఆరోగ్య విషయంలో అనారోగ్య పరిస్థితుల్లో బాగుపడి దేవుని దగ్గర నీ పరిస్థితులని చక్కబెట్టుకొని ఒకవేళ అవతల పడ్డావా అంటే దేవుని లెక్క చేయకుండా బ్రతుకుతా ఉన్నావా ఇదిగో దేవుడు నేరుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నేను ఆ దినాన నీకు మేలు చేశాను కదా ఇదిగో ఆపత్కాల సమయంలో నువ్వు మొరపెట్టినప్పుడు నేను విన్నాను కదా నేను విడిపించాను కదా అని దేవుడు చెప్తా ఉన్నాడు అయితే ఈ రోజున నీవు దేవునికి దూరం అవుతున్నావు గనక దేవుడు చెప్తున్న మాట ఎవరైతే నాకు సమీపంగా ఉంటారో వారిని నేను దీవిస్తానని ఆశీర్వదిస్తానని వారి పక్షాన నేను యాజమాడతానని దేవుడు చెప్తా ఉన్నాడు దయచేసి ఇకనైనా నువ్వు దూరంగా ఉన్నప్పటికీ మరలా తిరిగి దేవుని దగ్గరకు రావాలి ప్రభు విషయంలో విశ్వాసం లేకుండా భక్తి లేకుండా జీవిస్తూ ఉన్నావేమో ఇకనైనా భక్తి కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఒకవేళ తప్పిపోయిన కుమారుడు వలె నువ్వు తప్పిపోయావేమో ఇకనైనా మళ్ళీ తిరిగి దేవుని దగ్గరకు రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు ఒక మాట ఏసయ్యా భూలోకానికి రానంత వరకే నీ ఆటలన్నీ కానీ ఒకవేళ నీ పోక జరగనంత వరకే నీ యొక్క ఆటలన్నీ సాగుతాయేమో కానీ దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది ఎవని వాడిని క్రియ చూపిన వానికి జీతం ఉంటుందట ప్రిమిన దిన్ బిడ్లారా దేవుడు వాక్యం నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆనాడు విడిపించాను ఆనాడు మిమ్మల్ని రక్షించాను ఆనాడు మిమ్మల్ని స్వస్థపరిచాను ఈనాడు నువ్వు లెక్క చేయకుండా నన్ను గౌరవించకుండా నాకు లోబడకుండా బ్రతుకుతున్నావు ఇదిగో నీ క్రియలు బట్టి నీకు తీర్పు తీరుస్తాను దేవుడు చెప్తా ఉన్నాడు గనక ఇకనైనా బుద్ధి తెచ్చుకుందాం మన పోక దేవుని రాక ఎప్పుడో మనకు తెలియదు కనుక నమ్మకంతో విశ్వాసంతో ఉందాం దేవుని యొక్క వాక్యానికి లోబడదాం దేవుడు ఇంకా మనల్ని దీవించాలి ఆశ్రదించాలని కోరుకుంటా ఉన్నాడు మంచిది ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవుడు మీకు లెక్కలేని స్తోత్రం అయినా ఈ ఉదయకాల సమయంలో నేరుగా నీ బిడ్డలతో మాట్లాడారు అందుని బట్టి వందనాలు స్తోత్రాలు నిజమే ప్రభువా అయా నీకు లోబడక అయా నీ దగ్గర మేలు పొంది కూడా అయా ఎంతో నైనా సమస్యల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయగా మీరు మమ్మల్ని విడిపించారు అయినప్పటికీ కృతజ్ఞత లేకుండా నమ్మక ద్రోహం చేస్తూ ప్రభు మేము బ్రతుకుతా ఉన్నామేమో అయా నీకు దూరం అవుతా ఉన్నామేమో అందుకే నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు ఏ బిడ్డలైతే మీరు ఇంకా దర్శిస్తూ ఉన్నారో వారందరూ కూడా మారు మనసు పొంది ప్రభు నీ మీద ఆధారపడటానికి సహాయము దయచేయమని ఇకనైనా మనసు మార్చుకొని ప్రార్థన చేయగలిగిన మనసు నేను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రభు మీకు వందనాలు ప్రభు మీకు లెక్కలేని స్తోత్రం అయినా ఈ సమయంలో నేను మీరు మాతో మాట్లాడినందుకు లెక్కలేని స్తోత్రం చెప్తూ అయా అని బిడ్డలకు కలుగుతున్న సమస్యలు కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ప్రతిదీ తొలగించమని ఏసయ్య నామంలో అడిగిపెడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రిమిడిదిండారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే తప్పక వీడియోని లైక్ చేయండి అదే విధముగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరిచిన వారు అవుతారు మంచిది ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ